వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ మొబైల్ నుంచి ఆన్లైన్ లో ట్రైన్ టికెట్ కి ఎలా బుక్ చేసుకోవాలి మరియు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక సెర్చ్ లో ఐఆర్ అని టైప్ చేయండి ఐఆర్ రైల్ కనెక్ట్ అని ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేశాక ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది అలో బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కోవిడ్ రిలేటెడ్ ఒక అలర్ట్ వస్తుంది ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగిద్ది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు ఒకవేళ ఇందులో మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యూజర్ రిజిస్ట్రేషన్ అని మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఫిల్ చేయండి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ నెక్స్ట్ మీ నేషనాలిటీని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ని ఒకటి చూజ్ చేసుకోండి అన్నీ ఫిల్ చేశాక నెక్స్ట్ బటన్ మీదే క్లిక్ చేయండి నెక్స్ట్ మీ క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ అడిగిద్ది మీరు మీ అడ్రస్ని ఫిల్ చేయండి స్ట్రీట్ ఏరియా కంట్రీ పిన్ కోడ్ సిటీ స్టేట్ పోస్టల్ ఆఫీస్ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఫిల్ చేశాక రిజిస్టర్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక పాపప్ డిస్ప్లే అయింది కంగ్రాచులేషన్స్ అని రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని ఒక పాపప్ వస్తుంది ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని జనరేట్ పిన్ అని అడిగిద్ది మీరు మీ పిన్ నెంబర్ని జనరేట్ చేసుకోండి పిన్ నెంబర్ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రిమెంబర్ పిన్ అనే ఒక పాపప్ వస్తుంది ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే ఐఆర్సిటీసీ డాష్ బోర్డు ఓపెన్ అయిద్ది దీంట్లో ప్లాన్ మై జర్నీ మై బుకింగ్స్ పిఎన్ఆర్ ఎంక్వైరీ రీఫండ్ హిస్టరీ క్యాన్సిల్ టికెట్ ఫైల్ టీడీఆర్ ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి దీంట్లో ప్లాన్ మై జర్నీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ట్రైన్ సెచ్లో ఫ్రమ్ స్టేషన్ టూ స్టేషన్ క్లాస్ కోట అండ్ డేట్ ఇలా మనకు డిస్ప్లే అవుతాయి ఫ్రమ్ దగ్గర మీ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి టూ దగ్గర మీరు ఎక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రమ్ టూ సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు డేట్ ఉంటుంది డేట్ మీ క్లిక్ చేయండి క్లిక్ చేసాక మీ జర్నీ డేట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక సెర్చ్ ట్రైన్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్న ట్రైన్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి మనం సెలెక్ట్ చేసుకున్న స్టేషన్ నుంచి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందనే టైమింగ్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యింది అండ్ ఎన్నవ జర్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యిద్ది నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్నింటికి రీచ్ అవుతామో టైమింగ్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది కింద మనకు స్లీపర్ క్లాస్లో ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దాని కాస్ట్ ఇక్కడ డిస్ప్లే అయింది అలాగే టూ ఎస్ త్రీ ఏ అండ్ టూ ఏ సో దీంట్లో మనకు టోటల్గా ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయో ఇక్కడ మనకు డిస్ప్లే అయింది మీరు మీ సీటుని సెలెక్ట్ చేసుకోండి స్లీపర్ క్లాస్ అయితే స్లీపర్ క్లాస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కింద మనకు కాస్ట్తో పాటు ప్యాసింజర్ డీటెయిల్స్ అడిగిద్ది ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకు హెల్త్ రిలేటెడ్ కన్ఫర్మేషన్ పాపప్ వస్తుంది ఆ అగ్రి మీద క్లిక్ చేయండి ప్యాసింజర్ డీటెయిల్స్లో మనం సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ టైమింగ్ అండ్ డేటు అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నీ చెక్ చేసుకున్నాక కింద యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మీ నేమ్ని ఎంటర్ చేయండి మీరు ఎవరికైతే బుక్ చేస్తారో వాళ్ళ నేమ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఏజ్ జెండర్ నేషనాలిటీ అన్నీ ఫిల్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనల్ని బెత్ ప్రిఫరెన్స్ అడిగిద్ది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు నో ప్రిఫరెన్స్ లోయర్ మిడిల్ అప్పర్ సైడ్ లోయర్ సైడ్ అప్పర్ అని ఉంటుంది మీకు ఏ బెర్త్ కావాలో ఆ బెత్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ ప్యాసెంజర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కింద మనకు మన మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి డిస్ప్లే అయ్యిద్ది ఒకవేళ మీరు వేరే వాళ్ళకి బుక్ చేస్తున్నట్లయితే వాళ్ళ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ కింద మనకు ఇవాళ డెస్టినేషన్ అడ్రస్ అని ఉంటుంది మీరు ఎక్కడికైతే రీచ్ అవుతారో ఆ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనల్ని పేమెంట్ మోడ్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి పే త్రో క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ సెకండ్ మెథడ్ పే త్రో భీమ్ ఆర్ యూపీఐ మీకు ఏది కన్ఫర్ట్ అయితే అది చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్నాక కింద మనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయండి మెన్షన్ చేశాక కింద మనకు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మన ట్రైన్ డీటెయిల్స్తో పాటు ప్యాసెంజర్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేశాక ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది పేమెంట్స్ గురించి ఎస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని మేక్ పేమెంట్లో ఆప్షన్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇందులో మనకు పేటీఎం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ఆప్షన్ని చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్నాక పే బటన్ మీద క్లిక్ చేయండి పే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని పేటిఎం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ మీ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక కార్డ్ నెంబర్ ఎక్స్పైర్ డేట్ సివివి ఇవన్నీ ఎంటర్ చేయండి అన్నీ ఎంటర్ చేశాక పే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి పేమెంట్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనకు ప్యాసెంజర్ ఇన్ఫర్మేషన్ అని టికెట్ స్టేటస్ కన్ఫర్మ్డ్ కోచ్ బెర్త్ బెర్త్ టైప్ అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి ఒకవేళ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా మనం మొబైల్ నుంచి ట్రైన్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మై ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాస్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మనం ఇంతకుముందు బుక్ చేసిన టికెట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది టికెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పైన త్రీ డాట్స్ కనిపిస్తాయి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇందులో మనకు క్యాన్సిల్ టికెట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు బుక్ చేసిన ట్రైన్ టికెట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది దాని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ క్యాన్సిలేషన్ అనే అనేది పాపప్ వస్తుంది కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మనం ఏదైతే ట్రైన్ టికెట్ బుక్ చేసామో అది క్యాన్సిల్డ్ అని ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యిద్ది క్యాన్సిల్ చేశాక క్యాన్సిల్ స్టేటస్ అనేది కూడా మనకు మెసేజ్ అని వస్తుంది మనకు త్రీ టు ఫోర్ డేస్లో అమౌంట్ అనేది రీఫండ్ అయిద్ది ఇలా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు